మీరు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం దేవదాసులు ప్రభా రాజు కుమారుని మీరు బలపరిచి జీవంగల వాక్కులను ప్రభా అనేకులకు అందించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం నిలబడుతున్న దాసుని మీరు బలపరిచి నీ మహిమ కొరకు రక్షణ లేని వారు రక్షణ ఆశీర్వాదములోనికి వచ్చినట్లుగా విశ్వాసులు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కావలసిన మాటలు డానియల్ అన్న కుటుంబానికి ఆదరణ కొరకు ప్రభా కావలసిన మాటలు మీ దాసుని మరుగుపరిచి అభిషేకించి మీరే అందించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ సాయంకాల రాత్రికాల సమయంలో ఇలాగున మరి అమ్మ ఆరోగ్యమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని మనందరము కూడుకునుట ఎంతో ఆశీర్వాదం నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అందుకనే మరి ఇందాక దైవ సేవకులు అలాగే దానియేలు అన్న మాట్లాడినట్లు మరి ఆరోగ్యమ్మ గారి యొక్క ప్రార్థనా జీవితం భక్తి జీవితం ఎంతో గొప్పది ఈరోజు ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడంటే దాని వెనకాల ఎవరు ప్రార్థన చెప్పండి తల్లి ప్రార్థన తల్లి కన్నీరు తల్లి యొక్క ప్రయాస కాబట్టి మనము మన జీవితంలో ముగ్గురిని నిర్లక్ష్య పెట్టకూడదంట ముగ్గురిని అయితే పెద్దలు అంటారు నలుగురిని అంటారులే ఏంటంట తల్లి తండ్రి గురువు దైవం దేవుణ్ణి తల్లిని తండ్రిని పెద్దల్ని ఈ నలుగురిని ఎవరైతే ప్రేమించి గౌరవిస్తారో వారేమవుతారు చెప్పండి గొప్ప వాళ్ళు అవుతారు రాత్రికాల సమయంలో మనం కూడా అమ్మను జ్ఞాపకం చేసుకున్నాం ఆరోగ్యమ్మ అమ్మతో పాటు మరి మనందరికి కూడా దేవుడు తల్లిని ఇచ్చాడు కొంతమంది తల్లులు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు నా తల్లి కూడా మా తల్లి పేరు అన్న వాళ్ళ దానయ్య అన్న వాళ్ళ అమ్మ పేరు ఆరోగ్యమ్మ అయితే మా అమ్మ పేరు అపరంజమ్మ ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళింది అయితే ప్రియులారా తల్లికి దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది అందుకని ఒక వ్యక్తి దీవించబడాలంటే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే తల్లిదండ్రులను ఏం చేయాలి ప్రేమించాలి సన్మానించాలి అలా చేయకపోతే ఆ వ్యక్తి గొప్ప కలెక్టర్ అయినా కానీ ఆ వ్యక్తికి విలువ లేదు కాబట్టి ఇప్పుడు కూడా మన మన ప్రధానమంత్రి గారు ఉన్నారు ఎవరు మన ప్రధానమంత్రి గారు ఎవరు చెప్పండి ఎవరు ఎవరు మోడీ గారు ఇప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు వాళ్ళ తల్లి గారికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారు ఇంకా ఉన్నారు ఆమెకు ఫోన్ చేసి రోజు కూడా అమ్మ నన్ను దీవించు అంటాడంట ఏమంటాడంట అంత పెద్ద ఆయన అంత వృద్ధుడు అంత ప్రధానమంత్రి ప్రతిరోజు ఏం చేస్తాడంట అంతేకాదంట రెండు రోజులకు ఒకసారి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఉండేది క్యాపిటల్లో ఆ తల్లిది ఉన్న ఊరిలోకి వెళ్ళి ఆమెను కలిసి పలకరించి ఆమె చెయ్యి తన మీద పెట్టుకునేంత వరకు రాడంటండి ఎదినాను మనం ఎంత గొప్పవాళ్ళమైనా తల్లిదండ్రులను మర్చిపోతే దానివల్ల వచ్చే నష్టం చాలా భయంకరమైంది ఈ రోజున అందుకని ఈరోజు తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం దేవుని వాక్యంలో నుంచి చూడండి దయచేసి దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ఒక మాట ద్వితీయోపదేశ కాండము 5:16 ద్వితీయోపదేశ కాండము 5:16 చదవండి ఎవరైనా ఎవరైనా బైబిల్ తీసిన వాళ్ళు చదవండి నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు
నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అమ్మ అందరు చెప్పండి నాతో, నీ తల్లిని, అందరు చెప్పండి నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సన్మానించటం అంటే ఏంటంటే వారిని బాగా చూసుకోవటం, వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, ప్రేమించటం. అందుకనే తల్లిని బాగా ప్రేమించి తల్లిని బాగా చూసుకున్న కుమారులు ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు అయ్యారు. అంతేకాదు బైబిల్లో కూడా ఒక గొప్ప ఆయన, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా తల్లిని ఎంత ప్రేమించాడో, తల్లిని ఎంత గౌరవించాడో, తల్లికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో తెలుసా? అందుకనే ఆయన దేవుడయ్యాడు, అందుకనే ఆయన రక్షకుడయ్యాడు, అందుకనే ఆయన విమోచకుడయ్యాడు, అందుకనే ఆయన అందరికంటే గొప్పవాడయ్యాడు. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం, లేదంటే మొదటి నుంచి చూద్దాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి, చాలండి, యేసు తల్లి అక్కడ ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సోదరుడు దానియేలు అన్న, మా ప్రియ సోదరి ఎస్తేర్ అక్క, అలాగే వారి బంధువులు, స్నేహితులు, కుటుంబం, బిడ్డలు అందరూ కలిసి ఈ రోజున మరి తల్లిగారైన ఆరోగ్యమ్మ గారిని మేము గుర్తు చేసుకుంటున్నాం. మీ దాసులు చెప్పినట్లు ఇది ఆచారంగా, దినంగా కాదు, కానీ ప్రభువా ఇది సువార్తగా, కృతజ్ఞతగా ప్రభువుకు మహిమ వచ్చేలాగున ఈరోజు కూడి ఉండటానికి సహాయం చేశారు. రోజు వాతావరణం బాగోపోయినా ఈరోజు మీరు ఎంతో అనుకూలపరిచారు, మీరు మాతో ఉన్నారు. మంచి చల్లని వాతావరణము, కరెంటు, మైక్ అన్నీ మీరు ఇచ్చారు. నీ ప్రజలు కూడా ఆశతో వచ్చారు, మరికొంతమంది ఆశతో వింటున్నారు గృహాల్లో నుంచి. ప్రభువా మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యొక్క జీవితంలో మొదటి నుంచి, అంటే ఆయన చేసిన మొదటి సూచక క్రియ కానాలో, అక్కడి నుంచి ఆయన చేసిన చివరి సూచక క్రియ కల్వరి వరకు కూడా ఆయన తన తల్లిని ఎంతో దగ్గరగా ఉంచుకొని వెంటబెట్టుకొని ఆయన తీసుకెళ్ళినట్టు చూస్తున్నాం. కానాలో నీళ్లను ద్రాక్షారసం మార్చేటప్పుడు యేసు తల్లి అక్కడ ఉంది. యేసు ప్రభు వారి యొక్క ఆ కలువరి శిలువలో కూడా ఆయన రక్తము నీళ్ళగా మారుతున్నప్పుడు కూడా ఆమె తల్లి అక్కడ ఉంది. అంటే తల్లిని విడిచిపెట్టట్లా, ఆయన తల్లిని వదిలిపెట్టట్లా, తల్లిని మర్చిపోవట్లేదు. ఈరోజు కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి, ఎందుకు చాలా మంది దారి తప్పిపోతున్నారు, ఎందుకు ప్రయోజనం కావట్లేదంటే మీ తల్లిదండ్రులను మీరు మర్చిపోతున్నారు, మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోవట్లా. మీ తల్లిదండ్రులను ప్రేమించి చూడండి, ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు అవే వస్తాయి. బైబిల్లో 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. తల్లిని తండ్రిని సన్మానిస్తే వారికి క్షేమం అంట, వారికి మేలంట, వారికి ఆశీర్వాదం, వారికి ఆరోగ్యం, వారికి అభివృద్ధి, అంతేకాదు వారికి కావలసిన ఘనత కూడా వస్తుందంట. ఒక రోజున ఒక ప్రియ సహోదరుడు ఉన్నాడు, చిన్న పెయింట్ పని చేసుకుంటాడు. తండ్రి లేడు, చనిపోయాడు. యవనస్తుడు, కొద్దిగా చదువుకున్నాడు, ఇక సిటీకి వెళ్ళి పని చేస్తున్నాడు. ఎందుకు పని చేయాలంటే తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె యొక్క అనారోగ్యం కోసం ప్రతి నెల కష్టపడిన డబ్బులు
ఇంటికి పంపించేవాడు కొంత డబ్బులు ఇంటికి పంపించి ఉత్తరం రాసేవాడు ఆ రోజుల్లో ఫోన్లు లేవు ఫోన్లు లేవు కాబట్టి ఉత్తరం రాసి అమ్మకి చెప్పేవాడు మనీ ఆర్డర్ చేసి అమ్మ మరి ఈ నెల నీకు ఇదిగో 500 రూపాయలు పంపిస్తున్నా మందులు తీసుకో ఆ రోజుల్లో 500 అంటే కొంచెం ఎక్కువే ఇదిగో 100 రూపాయలు మందులు కొనుక్కో 100 రూపాయలు ఇంట్లోకి వాడుకో ఆ తర్వాత ఇంకా కొంత డబ్బులు అని మొత్తానికి 500 పంపించేవాడు సరే ఒక నెల ఏంటంటే పరిస్థితి అతనికి పనులు లేవు చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేసింది వారంలో ఒక్క రోజు పని లేదు నెలలో 2-3 రోజులే పని చేసాడు కాబట్టి తన రూమ్ రెంట్ తన యొక్క ఆహారం తన ఖర్చులు పోను ఎంత మిగిలిందంటే 100 రూపాయలే మిగిలింది ఇప్పుడు తల్లికి ఎంత అవసరం నెలకి ఎంత అవసరం చెప్పండి ఆమె ఖర్చులు 500 రూపాయలు పంపిస్తే గానీ ఆమె ఇంటిద్ద ఆమె మందులు ఆమె ఆహారం ఆమె ఖర్చులన్నీ సరిపోవాలా మరి ఇప్పుడు నెలకి ఏం పంపించాలా ఒక 100 రూపాయలే మిగిలింది తన దగ్గరికి ఏం చేయాలి నా తల్లి చూస్తా ఉంటదే పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడల్లా అబ్బాయి మనీ ఆర్డర్ పంపించాడా అయ్యా అబ్బాయి డబ్బులు పంపించాడా అని బయట కరబట్టుకొని వచ్చి ఆ రోడ్డు మీద పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసి పోస్ట్ మ్యాన్ రాగానే సంతోషంగా ఆయన్ని అడగటం అమ్మా లేదనగానే బాధతో లోపలికి వెళ్ళిపోవటం ఆమె ఆరోగ్యం పాడైపోయింది ఎప్పుడు కూడా మరి 2వ తారీఖు 3వ తారీఖు కల్లా డబ్బులు పంపించే తన కుమారుడు 10వ తారీఖైనా పంపించలా కారణం ఏంటంటే ఆయన దగ్గర 100 రూపాయలే ఉంది చూస్తున్నాడు పనికి వెళ్తే ఇంకేమన్నా వస్తాయా అంటే ఎక్కడా పని లేదు ఇప్పుడు ఏం చేయాలి అయినా పర్వాలేదు సరే ఉన్నదన్నా పంపిద్దాం ఖర్చు అయిపోద్దని చెప్పని ఏం చేశాడంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ 100 రూపాయలు మనీ ఆర్డర్ చేద్దామని ఒక లెటర్ తీసుకొని ఏం చేశాడంటే ఇంటికి వచ్చి ముందు ఆ తల్లికి లెటర్ రాస్తున్నాడు ఏమనంటే అమ్మా నన్ను క్షమించమ్మా నెల రోజులు నాకు పనులు లేవమ్మా నేను ఎంతో కష్టపడి చూశాను కానీ నీకు ఇవ్వడానికి డబ్బులు సరిపోలేదమ్మా నా దగ్గర 100 రూపాయలే ఉందమ్మా దయచేసి ఈ 100 రూపాయలతో నువ్వు ఈ నెల ఎలాగోలా అడ్జస్ట్ అవ్వమ్మా తర్వాత పంపిస్తానని చెప్పని ఇక ఇంట్లో ఏం చేశాడంటే ఆ ఉత్తరము ఆ 100 రూపాయలు పర్సులో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్కి మళ్ళీ బయలుదేరాడు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఆ లెటర్ ఏం చేయాలి పోస్ట్ చేయాలా తన పర్సులో పెట్టుకున్నాడు సరే బస్ ఎక్కాడు పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంటే మనంతా బాగానే ఉంది కానీ కొంత దూరం వెళ్ళి ఆ బస్సు దిగి ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి పర్సు లేదు చాలా బాధపడతా వచ్చాడు అయ్యో పర్సు ఏమైపోయింది నేను జాగ్రత్తగా పెట్టుకున్నానే పర్సు లేదు అందులో కష్టపడి సంపాదించిన తన తల్లికి పంపించాల్సిన 100 రూపాయలు ఉంది అయ్యో 100 రూపాయలు కూడా పంపించలేనా ఏంటి పరిస్థితి చాలా బాధపడ్డాడు ఏం చేయాలి ఇప్పుడు నా తల్లి కనీసం 100 రూపాయలు పంపిస్తే ఏదన్నా మందుల కన్నా ఉపయోగపడతాయి కదా అనుకున్నానే పరుసు పోయింది ఉత్తరం పోయింది అందులో ఉన్న 100 రూపాయలు కూడా పోయింది చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి విచారంగా బాధపడతా ప్రార్థన చేసుకుంటున్నాడంట ప్రభువా నా తల్లికి నేనేం చెప్పాలి ఇప్పుడు ఏంటి ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు పోయినా ఇప్పుడు ఏం చేయాలి నేను మళ్ళీ ఇంకొక 4 రోజులు ఆగాల్సిందేనా అని బాధపడతా ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు అదేంటంటే ఒక వారం రోజుల తర్వాత ఆయన ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు అబ్బాయి దగ్గరికి పోస్ట్ మ్యాన్ వచ్చి పిలుస్తున్నాడయ్యా ఫలానా అతను ఎవరెక్కడ అంటే నేనేనండి అన్నాడు ఏమయ్యా నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా అన్నాడంట నాకు మనీ ఆర్డర్ వచ్చిందా నాకు మనీ ఆర్డర్ రావటం ఏంటి నాకెవరు పంపిస్తారు ఎంత వచ్చిందండి 500 వచ్చిందయ్యా 500 వచ్చిందా ఆశ్చర్యపోయాడు ఆ రోజుల్లో 500 అంటే 5000తో సమానం నాకు 500 పంపించేది ఎవరున్నారు నాకు తండ్రి లేడే నాకు బంధువులు లేరే నాకు స్నేహితులు లేరే నన్ను ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరే నాకు 500 పంపించే వాళ్ళు ఉన్నారా అంటే ఏమో తెలియదయ్యా ఉన్నారు అంతేకాదు 500తో పాటు నీకు ఒక ఉత్తరం కూడా వచ్చిందయ్యా నాకు ఉత్తరం రాసేది ఎవరు వెంటనే పోస్ట్ మ్యాన్ దగ్గర తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద అసలు ఆ ఉత్తరం ఏంటా అని తీసి చదవటం ప్రారంభిస్తే కన్నీళ్లతో ఆ ఉత్తరం తడిసిపోయింది అది రాసిన వ్యక్తి ఒక దొంగ ఆ దొంగ ఎవరు కాదు 2 వారాల క్రితం ఇతను పరుసుని దొంగతనం చేసిన దొంగ అతను రాస్తున్నాడు అన్నా నువ్వెవరో తెలీదు నా వృత్తి దొంగతనం చేయటం యథావిధిగానే అందరిలానే నీ దగ్గర కూడా నేను పర్సు దొంగతనం చేశానన్నా
నీ పరిసలో 100 రూపాయలు దొరికింది చాలా సంతోషించాను పర్వాలేదులే ఈ రోజు కనుకుంటున్న టైం లో ఇంకా ఏదన్నం చూద్దాం అంటే అందులో ఒక ఉత్తరం దొరికిందన్న ఆ ఉత్తరం చదివితే నా గుండె పగిలిపోయిందన్న నీ అనారోగ్యంతో ఉన్న తల్లికి మంచంలో ఉన్న తల్లికి అనామకరాలైన తల్లికి వృద్ధరాలైన తల్లికి కష్టపడి సంపాదించి చెమటోడ్చి పంపిస్తున్న 100 రూపాయలు అమ్మాని అందులో రాసింది నేను చదివానండి నా హృదయం పగిలిపోయింది కాబట్టి నేనే ఇంకొక 400 ఏసి నీకు పంపిస్తున్నానన్న మీ అమ్మకు పంపించు అమ్మ ఎవరికైనా అమ్మే కదా అన్నట అమ్మ ఎవరికైనా అమ్మే అమ్మ ఎవరికైనా అమ్మే ఆ తీసుకొని దేవుని స్తుతించి ఇప్పుడు 500 కు పంపి 500 పంపించారండి ఆ అమ్మకి ఈ రోజున ప్రియులారా అమ్మనే మాట ఎంత కమ్మనైనదండి అమ్మనే మాట ఎంత విలువైనది అమ్మనే మాట కంటే ప్రపంచంలో మరొక అందమైన మాట లేదంటండి అమ్మనే మాట తప్ప ఇంకా ముఖ్యమైన మాట లేదు అందుకనే ఎవరు పేరు తెలియకపోయినా ఏమని పిలవచ్చు చెప్పండి అమ్మ అని పిలవచ్చు వాళ్ళు కూడా సంతోషంగా అందరిని నాన్న అనలేం కొడతారు కొంతమంది ఏంద్రా ఎట్టకన పడుతున్నా నాన్న అంటావేంటి అంటారు కానీ అమ్మని ఎవరినైనా అనొచ్చు పిల్లల్ని కూడా రామ్మ ఇట్రా అమ్మ మంచినీళ్ళి అమ్మ పెద్దలను కూడా అమ్మ అని పిలిస్తే ఎంతో ఆనందం ప్రభు యేసు క్రీస్తు వారు కూడా తన తల్లితో పాటు అనేకులనైన అమ్మ అని పిలిచాడు అమ్మా అని పిలిచాడు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నాకు పెద్దమ్మ చూస్తే మమ్మ గుర్తొస్తుంది పెద్దవాళ్ళని అమ్మల్ని చూస్తే అమ్మ గుర్తొచ్చింది ఇంకా పెద్దవాళ్ళని ఇజ్రాయేల్ గారు ఆశీర్వాదం గారు లాంటి వాళ్ళని చూస్తే మా నాన్న గుర్తొస్తాడు నిజంగా ఇప్పటికీ కూడా ఆ పెద్దవాళ్ళలో తల్లిదండ్రులను నేను చూసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు లేనివాడనైనప్పటికీ కూడా కొంచెం ఆదరణ అలాగే యేసుప్రభు కూడా అందరిలో ఆయన తల్లిని చూస్తూ వచ్చాడు ఆయన అమ్మాని పిలుస్తూ వచ్చాడు ఎలాంటి వారిని పిలిచాడో తెలుసా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా అందరూ కూడా అసహ్యంగా అందరూ నీచమైనదని చెప్పని రాళ్లతో కొడతామని ఎంతో భయంకరంగా బయట నిలబెడితే ఆమెను పిలిచి కూడా ఏమంటున్నాడు అమ్మా అమ్మా యేసుప్రభు యొక్క ప్రేమ నువ్వు ఎరుగుదువా యేసుప్రభు ఎంత గొప్పవాడో ఎంత ప్రేమ గలవాడో నీ జీవితంలో ఆయన ఏమేం చేయగలడో కొన్ని విషయాలు మనం బైబిల్లో చూద్దాం యేసుప్రభు 7 సార్లు అమ్మా అని పిలిచాడు బైబిల్లో అమ్మా అని పిలిచాడు 6 గురిని పిలిచాడు ఒక్క మరియను మాత్రం 2 సార్లు పిలిచాడు అమ్మా అమ్మా అని పిలిచాడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పిలుస్తాడంటే 7 సందర్భాల్లో ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు దుఃఖంలో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా వేదనలో ఉన్నావా బాధలో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా దిక్కులేని పరిస్థితిలో ఉన్నావా ఒంటరితనంలో ఉన్నావా నీకు ఒక స్వరం వినపడుతుంది అమ్మా నేనున్నాను నువ్వెవరైనా సరే నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు అందుకనే ఎవరో అన్నారండి అమ్మ అంటే మొదటి అక్షరం ఆ అంటే ఆదరణ అంట అమ్మలో ఏముంది ఆదరణ 2వ అక్షరం మాలో ఆ ప్రేమ ఏంటంట ఆదరణ ప్రేమ కలిపితే ఏంటి చెప్పండి అమ్మ యేసుప్రభు కూడా నిన్ను ఆదరిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ఎవరిని అమ్మ అని పిలిచాడో చూడండి దయచేసి ఇప్పుడు చూడండి అదే యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం మొదటిసారిగా ఆయన అమ్మ అని ఎలాంటి పరిస్థితిలో పిలిచాడో చూద్దాం 2:4 చదవండి యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం యేసు ఆమెతో అమ్మా ఏమంటున్నాడు చెప్పండి ఇప్పుడు అరుక్కునే వాళ్ళు కూడా ఏమంటారు చెప్పండి ఏమండే అంటారా ఏమండి అంటే మనం ఊరుకుంటామా చెప్పండి ఈ మధ్య అడుక్కునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే వాళ్ళు కూడా బోర్డు మీద చూసి పిలుస్తున్నారు వెంకాయమ్మ గారు ఎవరు పిలుస్తున్నాడు ఆమె గబగబ వచ్చి ఎవరని చూస్తే అడుక్కునే ఆయన ఏందా పేరు పెట్టి పిలుస్తున్నామంటే అమ్మ మరి ఇక్కడ పేరు రాస్తుంది కాబట్టి పిలుస్తున్నా అమ్మా ఎవరు పిలుస్తున్నాడు ప్రభు అమ్మా ఎప్పుడు పిలుస్తాడంటే ఆయన అమ్మా నీ అక్కరలో ఇప్పుడు అక్కడక్కడ ద్రాక్షరసం కావాలి వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మపై ఆధారపడ్డారు అమ్మ వచ్చి ఎవరి మీద ఆధారపడింది అయ్యా ఇదిగో నా కుమారుడు ఉన్నాడు ఆయన మీతో చెప్పింది చేయండి ఆయన అంటున్నాడు అమ్మా
నా సమయం ఇంకా అంటే ఇక్కడ అర్థం అమ్మా నేను చేస్తాను నాకు కొంచెం సమయం ఇవ్వు మొత్తానికి ఆ పని చేశాడు ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభువు కంటే ఆ రోజు తన తల్లికి గొప్ప పేరు వచ్చింది ఈ రోజు పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరు తెచ్చుకోకూడదండి మన తల్లిదండ్రులు గొప్ప పేరు తీసుకురావాలి మనం మరుగవ్వాలి మన తల్లిదండ్రులు గొప్ప అవ్వాలి మనకు వచ్చే మహిమ ఘనత కీర్తి మన తల్లిదండ్రులకు తీసుకురావాలండి అది ఈరోజు మనం రుణం తీర్చుకోవటం అంటే కాబట్టి ప్రియులారా ఎంత బాగుందండి ఇప్పుడు ఏమంటున్నాడు అమ్మా ఎప్పుడు అంటున్నాడంటే అక్కరలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు అమ్మా ఇప్పుడు ద్రాక్షారసం కావాలి ఈరోజు నీకేం కావాలి ఏ అవసరం నీకుంది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అమ్మా అంటే నువ్వు అభయమిస్తున్నాడు నీకు అమ్మా నువ్వు భయపడి మాకు నేను ఉన్నాను కదా నీకు ఏదన్నా నీళ్ళను ద్రాక్షారసంగా మార్చే దేవుడు ద్రాక్షారసాన్ని నీళ్ళగా మార్చే దేవుడు ఉన్నవి లేనట్టు చేసే దేవుడు లేనివి ఉన్నట్టు చేసే దేవుడు ఏమీ లేకపోయినా అన్నీ ఆయన చేసే అందుకనే యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా యేసు అంటే ఏ అంటే ఏదైనా ఏ అంటే ఏంటి ఏదైనా సు అంటే సులువుగా చేసేవాడు ఏదైనా సులువుగా చేసేవాడు నీ కష్టం నీ బాధ నీ వేదన నీ సమస్య నీ శోధన ఏదైనా సరే దాన్ని సులువుగా తీసేస్తాడు కటా ప్రభు దగ్గరికి నువ్వు రా మొట్టమొదట అక్కరలో ఉన్నప్పుడు ఆయన అమ్మా అని పిలుస్తున్నాడు రెండవ మాట మనం చూస్తే చూడండి దయచేసి ఒక మాట లూకాసువార్త 13:12 లూకాసువార్త పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకాసువార్త 13:12 ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా ఏమంటున్నాడు మళ్ళీ అక్కడేమో మరైన అమ్మా అంటున్నాడు ఇక్కడ బలహీన పరుచు దయ్యం పట్టిన ఆమె అమ్మా నడుము వంగిపోయింది 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోతే అమ్మా ఈ రోజుల్లో మన బలహీనతలు ఉంటే మనకేం పేరు పెడతారు చెప్పండి ఏం పేరు పెడ మన బలహీనతను బట్టి మనకు పేరు పెడతారు కుంటిగా నడిస్తే కుంటోడా అంటారు కొంచెం వంగి నడిస్తే గూనోడా అంటారు ఈ లోకం ఎలా ఉందంటే మన చిన్న బలహీనత దొరికితే చాలు నేను సేవకుండా కాబట్టి ఏమంటలేదు కానీ లేకపోతే మీరు కూడా బండోడా అని పిలుస్తారు కాబట్టి ప్రియులారా బలహీనతను బట్టి ఈ లోకం రకరకాలుగా పిలుస్తుంది ఆమె 18 సంవత్సరాల నుంచి ఆకాశాన్ని చూడలేదంటండి నడుము వంగిపోయిన పరిస్థితిలో ఆమెను ఏమని పిలుస్తున్నాడు చెప్పండి అమ్మా అమ్మా ఏ రోజున రెండవది నీ ఆవేదనలో ఆయన అమ్మా అంటాడు నాకెవరు విడిపిస్తారు నాకెవరు సహాయం చేస్తారు ఎవరు నన్ను చక్కగా నిలబెడతారు ఎవరు నా జీవితాన్ని బాగు చేస్తారు దుఃఖపడుతున్నావా వేదన పడుతున్నావా ఏమో 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది నువ్వెన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో నీ జీవితాన్ని చక్కగా చేయగల దేవుడు అన్ని సమస్తం బాగా చేయగల దేవుడు ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పటి వరకు ఆయన నమ్ముకోకపోతే ఈ రాత్రి నీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించు అమ్మా అని పరిగెత్తుకుంటే నీ దగ్గరికి వస్తాడు అయ్యా అని పరిగెత్తుకుంటే నీ దగ్గరికి వస్తాడు నీ హృదయంలోకి వస్తాడు అక్కరలో ఉన్నప్పుడు అమ్మా అని పిలిచాడు రెండవది ఏమే ఆవేదనలో ఉన్నప్పుడు అమ్మా అమ్మా ఆవేదనలో ఎంత బాగుందండి ఎవరండి ఈరోజు ఆవేదనలో వచ్చేది ఎవరండి ఎవరు వస్తారు బాధలో దుఃఖంలో మనం ఉన్నప్పుడు ఒక్కళ్ళైనా వస్తారా రారు ఒక ఆ పాపం ఒక చిన్న పాప ఉండేది ఆ పాపకి తల్లిదండ్రులు చనిపోయారు అయితే ఆ పాపకి 2 కాళ్ళు ఉండవు పాపం సరే ఒకసారి పోస్ట్ మ్యాను ఆ ఇంటికి వెళ్ళాడంట ఉత్తరం ఇవ్వటానికి వెళ్తే ఒక చిన్న పాప అంకుల్ 5 నిమిషాలు ఆగండి వస్తున్నా 5 నిమిషాలు పోస్ట్ మ్యాన్ అట్లాగే రోడ్డు మీద ఆగాడు గేటు ఆ తలుపు దగ్గర ఆగాడు అయినా రావట్లేదు అమ్మా నాకు టైం అవుతుంది ఎవరైనా రండి అంకుల్ ఇంకొక 5 నిమిషాలు ఆగండి ఈయన కోపం వచ్చేసింది 10 నిమిషాలు ఆగమంటుంది అమ్మా లేదు నేను వెళ్ళిపోవాలి తలుపు కొడతా ఉన్నాడు అంకుల్ అవసరమైతే మీరు ఆ ఉత్తరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంకుల్ నేను వస్తున్నానంటే కోపం వచ్చిందంట ఇది రిజిస్టర్ లెటర్ అమ్మా అట్ట పెట్టాలంటే కుదరదు నువ్వు తొందర రా అంటే టకటక టకటక ఒక అమ్మాయి వచ్చింది కోపంతో తలుపు తీయగానే తిడదాం అనుకున్నాడు ఎంతసేపు అమ్మా మీకు అని చెప్పి అరుద్దాం అనుకుంటే తేరా చూస్తే ఆ పాప రావటం ఎందుకు ఆలస్యమైందంటే 2 కాళ్ళు లేవు 2 కర్రలతో రావాల్సి వచ్చింది
చాలా కష్టం మీద రావాల్సి వచ్చింది. ఆ కర్ర పట్టుకోవటం, ఆ కర్ర పట్టుకొని నిలబడటం, ఒక్కొక్క అడుగు వేయటం చాలా బాధపడి, అమ్మ క్షమించమ్మా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ పోస్ట్ మ్యాన్, బలహీనుడు, వృద్ధుడు, చాలా పెద్ద ఆయన, ఏమండి మీరు చూస్తే మా తాతగారు లాగున్నారండి, సరే అని చెప్పని అతను వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఎండలో ఆ పాప ఒకటి చూసింది. ఏంటంటే ఆ పోస్ట్ మ్యాన్ గారికి చెప్పులు కూడా లేవు. ఆ ఎండలో గబగబా గబగబా, మరి అప్పటిదాకా ఎండలో నించున్నాడు, బయట గబగబా గబగబా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు ఉత్తరాలు ఇవ్వటానికి. అప్పుడు అనుకుంది, అయ్యో ఈ పోస్ట్ మ్యాన్ గారికి నేను చెప్పులు ఇస్తే బాగుండు అనుకుని ఆశపడుతుంటే ఇంకొక రోజు రానే వచ్చాడు, ఆమెకు ఉత్తరం తీసుకొచ్చాడు. ఎవరెవరో తన స్నేహితులు, చదువుకున్న స్నేహితులు ఉత్తరాలు రాస్తున్నారు ఆ పాపకి, బాగున్నావా అని. సరే ఆ రోజు వర్షాకాలం, వర్షంలో ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క పాదముద్రలో అక్కడ పడ్డాయి, ఆ మట్టిలో పడ్డాయి. ఆ బురదలో పడినప్పుడు వెంటనే గబగబా ఆ పాప ఏం చేసిందంటే నిదానంగా పేపర్ తీసుకొని వెళ్ళి ఆ పాదముద్రలో అద్దింది. ఎంత కాలు సైజు ఉంటుందో తెలిసిపోయింది. వెంటనే ఏం చేసిందంటే తన పక్కింటి వారిని పిలిచి, అమ్మ నేను డబ్బులు దాచుకుని డబ్బులు తీసుకొని, అమ్మ ఈ యొక్క ఈ సైజు సరిపోయే మంచి చెప్పులు మీరు కొనుక్కోండి రండి అని చెప్పాను అనిందంట. మొత్తానికి వాళ్ళు చెప్పులు తీసుకొని వచ్చారు. ఆ దినాల్లో ఇప్పుడు మనకు దసరా మామూలులాగా అక్కడ క్రిస్మస్ మామూలు ఉంటుంది, క్రిస్మస్ మామూలు అడుగుతూ ఉంటారు. కాబట్టి క్రిస్మస్కి వచ్చి అందరిని అడగటం అలవాటు. అమ్మ ఈ క్రిస్మస్కి నాకేమి ఇస్తారు కానుక అని అడుగుతున్నప్పుడు ఆ పాప దగ్గరికి వచ్చి, ఈ పాపని అడుగుతాం పాపం, చిన్నపిల్ల, అవిటి పిల్ల అనుకుంటున్న టైంలో ఆ రోజు అడిగింది, తాతయ్య నువ్వు నన్నేం కానుక అడగవా అంటే, అమ్మ నేనేమి ఇవ్వగలను, నువ్వేమి ఇవ్వగలవమ్మా అంటే, లేదు తాతయ్య నేను నీ కానుక ఇస్తాను తాతయ్య, నువ్వు తీసుకోవాల్సిందే వద్దమ్మా, లేదు తీసుకో గబగబా లోపలికి వెళ్ళి ఒక పెద్ద పెట్టి తెచ్చింది. ఆ తాతయ్య ఈ పెట్టి నీకోసమే తాతయ్య, నాకోసం ఎంత పెద్ద కానుక వద్దు, లేదు ప్రేమతో తెచ్చాను తాతయ్య. ఆయన ఎంతో కన్నీటితో ఆ పెట్టి తీసుకొని వెళ్ళి తన భార్య పిల్లలకు చూపించి నా కోసం ఏదో పెట్టించింది ఒక పాప అని తిరిగి చూస్తే తన జీవితంలో నమ్మలేకపోయాడు. అంత పేదరికంలో తన జీవితంలో అలాంటి చెప్పులు వేసుకోగలడని ఎప్పుడూ తెలియజేసుకుంటే తన సైజు చెప్పులే ఎంతో సంతోషించాడు, ఆనందించాడు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు. పోస్ట్ మాస్టర్ గారు ఉంటారు, ఆయన అక్కడ హెడ్, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే, ఏం లేదండి, ఈ ఊరు నుంచి నన్ను ఇంకొక ట్రాన్స్ఫర్ చేయండి ఇంకొక ఊరు అన్నాడంట. అయ్యా ఏమైంది అంటే, ఏం లేదు ఒక పాప నాకు చెప్పులు ఇచ్చింది అయ్యా. చెప్పులు ఇస్తే మంచిదే కదా, నీకు లేని చెప్పులు ఆమె ఇచ్చింది మంచిదే కదా, మరి ఊరు ట్రాన్స్ఫర్ ఎందుకంటే, లేదయ్యా నాకు లేని చెప్పులు ఆమె ఇచ్చింది, ఆమెకు లేని కాళ్ళు నేను ఇవ్వలేను కదా, ఆమె ముఖం నేను చూడలేను, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడంట. ఎంత కృతజ్ఞత, ఎంత ప్రేమ. ఈరోజు ఇతరుల బలహీనతలను మనం అర్థం చేసుకోవాలి, వారి బలహీనతలు మనం సహాయం చేయాలి, వారిని ప్రేమించాలి, ఆదరించాలి. యేసు ప్రభు అదే చేశాడు, మనకు అదే నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆవేదనలో ఉన్నప్పుడు ఏమంటున్నాడు, అక్కడ అక్కరలో అమ్మ అని ఆమెకు సహాయం చేశాడు, ఇక్కడ ఆవేదనలో ఈమెను కూడా అమ్మ అని పిలిచి నువ్వు బాగా నిలబడమన్నప్పుడు ఆమె నిలబడి దేవుణ్ణి స్తుతించింది. యేసు ప్రభు పిలిచాడంటే నీకేదో ఒకటి ఇవ్వటానికే, ఏదో ఒకటి నీ జీవితంలో చేయటానికే. ఇది రెండవ మాట. మూడవది ఎవరిని పిలిచినాడంటే, యోహాను సువార్త 8:10 యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 8:10 చదవండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా ఎంత బాగుందండి ఈ మాట. ఏమంటున్నాడు, అమ్మా, ఎవరిని అంటున్నాడు ఈ మాట, పాపములో పట్టబడిన స్త్రీ, వ్యభిచారంలో తీసుకుని రాబడిన స్త్రీ, రాళ్లతో కొట్టాలని చూసిన స్త్రీ. మనమైతే ఏమంటాం చెప్పండి, ఏమని అమ్మాని పిలుస్తామా, ఎన్ని రకాలుగా పిలుస్తామంటే చెప్పట. అప్పటికే వాళ్ళు రకరకాలుగా పిలిచారు, ఏమి వ్యభిచారి, ఏమి పాపి, ఇంకా రకరకాలుగా పిలిచారేమో, అసై ఒసై అంటా వచ్చారేమో. ఇప్పుడు యేసు ప్రభుకి అప్పచెప్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, అమ్మా. ఆ మాటకు ఆమె గుండె పగిలిపోయింది. ఇలాంటి పేరు నన్ను ఎవరు పిలవలేదే, ఇలాంటి మాట నన్ను ఎవరు అనలేదే, ఎవరు ఎప్పుడు ఇలా పిలవలేదే. మూడవది, అవమానంలో ఉన్నప్పుడు అమ్మా అని పిలిచే దేవుడు. ఆమె అవమానంలో ఉంది, పాపంలో పట్టబడింది, తల దించుకుంది,
अयो इंत अवमान एवरकी रादे ऊरंता चूसी ऊरंता राले कटी अला परस्थित अम्मा पीलि प्रेम क्षमित पंपचीन देवड़ एवर दिना पापम उन्ना नी पाप मान लेकोनावा नी पाप मानल आश नीक नी पापा क्षमी నిన్ను నీతిగా తీర్చే ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలాంటి పాపివైనా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీ పాపాన్ని క్షమిస్తాడు. నీ పాపాన్ని నీ సొంత భర్త క్షమించలేడు. నీ తప్పుని నీ సొంత భార్య క్షమించలేకపోవచ్చు. నీ తల్లిదండ్రులే నిన్ను క్షమించలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు నిన్ను క్షమించాలని కోరుకుంటున్నాడు. అవమానములో ఉన్న ఆమెను ఏమంటున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించనులే, ఇంకెళ్ళిపోమ్మా, పాపం చేయమ్మా. ఆమె జీవితం మారిపోయింది. ఆమె తర్వాత ప్రభుని నమ్ముకుంది, ప్రభుని వెంబడించింది. ఈ రోజున అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నా మనము ఒక్క మాట, అమ్మా అమ్మా. ఇది మూడవ సందర్భం. నాలుగవ సందర్భంలో అమ్మా అనే మాట, ప్రభు వాడిన మాట. నాలుగవ సందర్భం యోహాను సువార్త, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త. ఒక మాట చదవండి, 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగోనే అది ఆక్రందనలో ఉంది. అయ్యో నా కుమారుడు చనిపోతే నా పరిస్థితి, నీకెవరు అమ్మా భయపడదు, ఇదిగో ఇక్కడి నుంచి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. ఆక్రందనలో ఉంది ఆమె. ఎంతమందిని చూసాం, మొట్టమొదటి తల్లి ఎలాంటి పరిస్థితిలో ఉంది అమ్మా? మొట్టమొదటి పరిస్థితి వెరీ గుడ్, అక్కరలో ఉన్నప్పుడు. రెండో ఆవిడ ఆవేదనలో, మీరు చెప్పాలి తర్వాత. మూడవది ఆహారం తర్వాత. ఆహారం అంటారేంటి? అవమానములో. నాలుగవ తల్లి ఆక్రందన, అయ్యో నా కుమారుని సిలివేస్తున్నారు, నా కుమారుడు చనిపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీకు కుమారుని ఇస్తున్నా, నాలాగే చూసుకుంటాడు, నాలాగే ప్రేమిస్తాడు, నాలాగే నేను దగ్గర ఉంటాడు. ఆక్రందనలో ఉన్నావా? ఒంటరితనంలో ఉన్నావా? ఎవరు నిన్ను ప్రేమించట్లేదు? ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా? ప్రతిరోజు ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో వీధి సువార్త చేస్తున్నప్పుడు వీధి బాలురు కొంతమంది సువార్త వింటున్నారంట. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు జిమ్. ఆ జిమ్ అనే అబ్బాయి సువార్త విన్నాడు, యేసు ప్రభు గురించి విని ఎంతో సంతోషించి సరే మందిరానికి వెళ్దామని ఆ రోజు హృదయంలో తీర్మానం చేసుకొని మందిరానికి వెళ్ళేసరికి ఆదివారం అక్కడ అందరూ లోపల ధనవంతులే ఉన్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, నీట్గా ఉన్నారు. కానీ ఈ అబ్బాయికి సరైన బట్టలు లేవు, షర్టు సరిగ్గా లేదు, నిక్కర కూడా సరిగ్గా లేదు, మరి ఎంతో అసహ్యంగా ఉన్నాడు. కారణం అనాథ, ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు, ఏదో చిన్న చిన్న కార్లు దులుసుకుంటూ బూట్లు పాలిష్ చేసుకుంటూ బ్రతుకుతాడు. ఆ గేట్ దగ్గరికి వచ్చి, అయ్యో మందిరంలోకి వెళ్ళాలని ఉంది కానీ నా పరిస్థితిని చూసి నేను వెళ్ళలేనని ఆ గేట్ దగ్గర ఉండి, అతనికి ప్రార్థన అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, ఏం తెలియదు. గేటు దగ్గరికి వెళ్ళి ఒకటే వచ్చిన మాట అన్నాడంట, యేసు జిమ్ను వచ్చాను అన్నాడంట. యేసు జీసస్ జిమ్ను వచ్చాను అదే చెప్పి వెళ్ళిపోయేవాడంట. రోజు వచ్చేవాడంట, రోజు గేటు దగ్గరికి రావటం, జీసస్ జిమ్ను వచ్చాను, జీసస్ జిమ్ అనేవాడంట. అదందరూ లోపల ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న బ్రదర్స్ సేవకులు విని, బా ఈ అబ్బాయి ఎంత భక్తి, ఎంత ప్రేమ గలవాడు అని జాలిపడి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అబ్బాయి రాలేదంట, రెండో రోజు రాలా, మూడో రోజు రాలా, వారం రోజులు, నెల రోజులైనా రాలా. అక్కడ పాపం ఆ వాచ్మెన్, ఇంకొక ఆమె ఏమో ఊడ్చే ఆమె, మందిరం ఊడ్చే ఆమె, వాళ్ళు అనుకున్నారంట, అరే ఈ చిన్న బిడ్డ రాలేదే, అనాథ కదా, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, ఏమైపోయింది. ఆ సేవకుడు చెప్పారంట, రోజు ఒక చిన్న బాబు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు గేటు బయట, ఈరోజు రాలేదు. అయ్యో ఏమైంది, వీళ్ళందరూ కలిసి కొద్దిమంది అతను వెతకడం ప్రారంభించారు, ఏమైందో పాపం అనాథ బిడ్డ, ఏమైందో తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నాడో. ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. తన మొత్తానికి చివరికి తెలిసింది ఏంటంటే, ఎవరినో అడిగితే బాబు ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఫలానా అబ్బాయి, ఎవరో ఒకళ్ళు అన్నారంటే జిమ్మా అంటే ఆ జిమ్మే,
జిమ్ రావట్లేదు ఏంటంటే జిమ్కి అనారోగ్యం వచ్చేసిందండి, వ్యాధి వచ్చేసింది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు, ఆ గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. చనిపోయాడో బతికాడో మాకు తెలియదు అన్నారంట. అయ్యో అని హాస్పిటల్లో వెతుక్కుంటా వెతుక్కుంటా వెళ్తే బ్రతుకున్నాడా చనిపోయాడా ఆ బిడ్డ? అయ్యో ఎప్పుడు మందిరంలోకి పిలవలేకపోయాం, ఎప్పుడు భోజనం పెట్టలేకపోయాం, అయ్యో ఏమైపోయాడని చెప్పని మొత్తానికి వెళ్తే హాస్పిటల్లో ఒక వార్డులో ఆ బెడ్ మీద ఉన్నాడంటే అండి ఎంతో సంతోషించి వీళ్ళు అప్పుడు అన్నారంట, జిమ్ జిమ్ నువ్వు బాగున్నావా, నువ్వు రోజు చర్చికి వచ్చి జీసస్ జిమ్ను వచ్చేవాడిని చెప్పేవాడు కదా, మరి నెల రోజు నుంచి రావట్లేదు కదా, నీకు బాధ లేదా అంటే నాకు బాధ లేదండి, నేను రోజు వచ్చి జీసస్ జిమ్ను వచ్చానని నేను చెప్పేవాడిని. నేను హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి, వ్యాధి పడిన దగ్గర నుంచి, రోగం వచ్చిన దగ్గర నుంచి, బెడ్ మీద ఉన్నప్పటి నుంచి యేసుప్రభు పొద్దున్న నా దగ్గరకు వచ్చి జిమ్ జీసస్ను వచ్చానని చెప్పి వెళ్తున్నాడండి, ఇందాక మీరు వచ్చే ముందు చెప్పి వెళ్ళాడన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు. నేను అందరు మర్చిపోయినా మర్చిపోడు, అందరు నిన్ను విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు, తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే, తండ్రి ప్రేమ మారదు మార్పు చెందని ప్రేమయే. ఏ ప్రేమ అంటే ఇది? మార్పు చెందని ప్రేమ. రజన ప్రియులారా, తెలుగులో ఉన్నంత మంచి పలుకు ఎక్కడుందండి? అమ్మ అనే మాట ఇంగ్లీష్లో ఏంటో మమ్మీ అంట, మామ్ అంట, రకరకాలుగా పిలుస్తున్నారు పిల్లలు. ఎంత బాగుందండి తెలుగులో అమ్మా అమ్మా. ఈరోజు పిల్లలు అమ్మ అని పూర్తిగా పిలవటం కూడా కష్టమైపోయింది. మా మా అంటున్నారు, ఏంద్రా మా అంటే ఏదో పిల్లలు మేవ మేవ అన్నట్టు. పిల్లరా గౌరవం ఉండట్లే ఈ దినాల్లో తల్లిదండ్రులు అంటే పిల్లలకి. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడు ఆమెని, అమ్మా ఆమె ఎలా ఉంది, ఎట్లా ఉంది? ఆక్రందనలో గుండెలు పగిలిపోతున్నాయి, పేగులు తెగిపోతున్నాయి. అలాంటి టైంలో ఏమన్నాడు? అమ్మా. ఐదవ మాట, ఐదవసారి ఆయన అమ్మ ఎవరితో అన్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం, యోహాను సువార్త 4:21. అమ్మా ఎవరితో అన్నాడు ఈ మాట అంటే, ఒక సమరయ స్త్రీ, పాపంలో ఉన్న స్త్రీ, ఆమెతో ఎవరు మాట్లాడరు, ఆమెతో ఎవరు స్నేహం చేయరు, ఆమెతో ఎవరు సహవాసం చేయరు, ఆమెను ఎవరు ఇంటికి పిలవరు, ఎవరు ఆమె ఇంటికి వెళ్ళరు. ఇంకా చెప్పాలంటే ఆమె మంచినీళ్ళ కోసం కూడా ఎప్పుడు వస్తుంది? జనాలు రాని టైంలో, ఆ ఎండ టైంలో వచ్చి ఆ మంచినీళ్ళు తీసుకెళ్ళిపోతుంది. ఆమెతో ఎవరు మాట్లాడరు. అలాంటి పరిస్థితిలో ఆ సమరయ స్త్రీతో ఏమంటున్నాడు? అమ్మా. కారణం ఆమె ఎందులో ఉందంటే అంధకారంలో ఉంది, పాపంలో జీవిస్తుంది, 5 భర్తలు, ఘోరమైన స్థితి, ఎక్కడో ఊరికి చివరుంది, ఎక్కడ ఉంటుందో ఆమె అడ్రస్ ఎవరికీ తెలియదు, ఒకటే ఆమె అడ్రస్ పాపం. ఈరోజు పాపంలో జీవిస్తున్నావా? పాపమే సంతోషం అనుకుంటున్నావా? పాపమే లాభం అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపని ఎవ్వరు క్షమించరండి, పాపని మనుషులు క్షమించరు, పోలీసులు క్షమించరు, కానీ పాపిని క్షమించే ప్రభు పేరేంటి చెప్పండి, చెప్పండి. యేసు ప్రభు అయిన ఆమె అంధకారంలో ఉంది. దేవుడు అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, ఆరాధన అంటే తెలియదు, క్రమం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు. ఒక్క మాటే తెలుసు, ఎవరో చెప్పారంటే చిన్నప్పుడు మెస్సయా వస్తాడని. అప్పుడు అన్నాడు, అమ్మా నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. ఇప్పుడు అంధకారం నుంచి ఎక్కడికి వచ్చింది? ఆమె వెలుగులోకి వచ్చేసింది, రక్షణ పొందింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. మొట్టమొదట ఊర్లోకి వెళ్ళిపోయి ఏం చేసింది? అందరికీ సువార్త చెప్పింది. ఎంత బాగుంది, నాకందరికీ సువార్త చెప్పింది. అయ్యా ఇదిగో నన్ను మార్చినవాడు, నా జీవితాన్ని గురించి చెప్పినవాడు ఈయన మెస్సయ్యా కాడా. ఈరోజు నువ్వు అంధకారంలో ఉంటున్నావా? ఏం చేస్తున్నావో నీకు తెలియట్లేదా? ఎటు పోతున్నావో నీకు అర్థం కావట్లేదా? నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురాగలిగిన దేవుడే ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వ చాలు. నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు పుట్టు క్రైస్తవుడు అయినా సరే, నీ హృదయ అంధకారం
తీసివేయగలిగిన వాడు నీ హృదయ జ్యోతి ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఐదవ సందర్భం. అంధకారంలో ఉన్న ఆమెను ఏమంటున్నాడు, అమ్మా అని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఇంకొక రెండు మాటలు మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు మనం ఆరవ సందర్భం చూస్తే దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 15:28 మత్తయి సువార్త 15:28 చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎవరేమంటే ఒక తల్లి, ఆమె పేరు లేదు కానీ కనాను స్త్రీ అని చెప్పారు. ఆ కుమార్తె చూస్తే దయ్యం బట్టి బహు బాధపడుచుంది, ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది. కానీ కుమార్తె వీక్ అయిపోతుంది, దినదినం కృంగిపోతుంది, కానీ ఆమె బ్రతకట్లేదు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన కూడా ఆమెను పట్టించుకోనట్టుగా ఆయన బిజీగా వెళ్ళిపోతుంటే ఆయనను ఆయన్ని వెంబడిస్తూ, ప్రభువా కుక్క పిల్లలు కూడా చెప్పండి ఆ బల్ల కింద పడే రొట్టెలు తింటే, అయ్యా నాకు రొట్టెలు అడగట్లేదయ్యా, ఆ రొట్టె ముక్కలు అడుగుతున్నానయ్యా, ప్లేట్లో అడగట్లేదయ్యా, బల్ల కింద అడుగుతున్నాను అనగానే ఆమెను చూసి అందరూ అప్పటిదాకా ఆ శిష్యులు కూడా విసుక్కున్నారమ్మా, ఏంటి మా విసిగిస్తున్నావేంటి, తర్వాత రా, రేపురా, ఎల్లుండ్రా. కానీ ఆమె అయినను వెంబడిస్తానే వచ్చింది, గోజాడుతా వచ్చింది. ఆమెను చూసి ప్రభు ఏమన్నాడు, ఏమన్నాడు చెప్పండి, అమ్మా అమ్మా నీ విశ్వాసము చెప్పండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే. అది ఆరవది, ఆమె ఆశతో వచ్చింది. ఏ ఆశ? ఆమె కోరికని నీ కోరిక ఏమైపోయింది, నువ్వు కోరినట్లే, ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు, ఏ ఆశతో ఉన్నావు నువ్వు? ఆశ గల ప్రాణమునాయన ఈరోజున మన ఆశలు తీర్చేది ప్రభు యేసుక్రీస్తే. మనుషుల్ని ఆశలు తీర్చలేరు, మనుషుల్ని కోరికలు నెరవేర్చలేరు, కానీ ఇంకా నిన్ను బాధ పెడతారు, దుఃఖ పెడతారు. ఆశ గలవారిని ఏం చేస్తాడు ఆయన, అమ్మా ఇప్పుడు అన్నాడు, అమ్మా నువ్వు కోరినట్లే నీకు. వెంటనే ఆమె కుమార్తె ఏమైపోయింది, ఈరోజు నువ్వే ఆశతో ఉన్నావు, ఆశ పడుతున్నావా నీ జీవితం మారాలని, ఆశ పడుతున్నావా నీ బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని, ఆశ పడుతున్నావా వాళ్ళు బాగా చదవాలని. ఏం చేస్తున్నాడు ఆయన, ఆశ గల వారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఇంకా ఏం చేస్తాడు ఆయన, నీ కోరికను సిద్ధింపజేసే దేవుడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, దేవుడైన యెహోవా దాన్ని నెరవేరుస్తాడు. ఈరోజున ఆశలో ఉన్నావా, ఏం ఆశపడుతున్నావు? యేసు ప్రభువా నేను ఆశపడుతున్నానయ్యా. చాలామంది ఆశ ఏంటో తెలుసా, నా భర్త మారాలయ్యా, నీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు. చాలామంది ఆశ ఏంటో తెలుసాయా, నా బిడ్డలు బాగవ్వాలయ్యా, రక్షణ పొందాలయ్యా. చాలామంది ఆశ అయ్యా, నా బిడ్డలు మారు మనసు పొందాలయ్యా. ఇంకా కొంతమంది తల్లుల ఆశ, నా బిడ్డలు వివాహం కావాలయ్యా. కొంతమంది బిడ్డల ఆశ, నా బిడ్డలు దీవించబడాలయ్యా. నీ ఆశ ఏదైనా సరే ఏం చేస్తాడు ఆయన చెప్పండి, నీ కోరింది ఇచ్చే దేవుడు, కోరిన రేవుకు నడిపించే దేవుడు. ఆయన చేతకాని వాడు కాదు, ఆయన ఏమి చేయలేని వాడు కాదు. హృదయంలో విశ్వాసం ఉంచు, ఆయన దగ్గరికి రా, ఈమెలాగా అడుగు ఆయన్ని, ఈ రాత్రి అడుగు ప్రభువా ఆ రొట్టె ముక్కలు నాకు పడే ప్రభువా. అమ్మా ఎన్నిసార్లు అన్న, ఎన్నోసారి ఇది ఆశలో ఉన్న వారిని ఆయన అమ్మా అని పిలుస్తాడు. ఆమె ఆశ తీరింది, కుమార్తెను తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఏడవ సందర్భం, చివరి సందర్భం, ప్రభునేసు క్రీస్తు వారు అమ్మా అని పిలిచే దేవుడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు సహోదరుడా, నిన్ను ప్రేమతో అయా అని పిలుస్తున్నాడు. నీ హృదయం నాకు ఇవ్వా అమ్మా అని పిలుస్తున్నాడు, నీ జీవితాన్ని నాకు ఇవ్వా అని అడుగుతున్నాడు. రోజున ఈ దినము నీ రక్షణ దినంగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏడవ సందర్భం, చివరి సందర్భం మనం చూస్తే యోహాను సువార్త 20:15 ఏడవసారి ఆయన అమ్మా అని పిలిచాడు. యోహాను సువార్త 20:15 యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు. ఏమి ఎందులో ఉందంటే చెప్పండి, ఏడ్పులో ఉంది. ఆమె చూసే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, చదవండి, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు. ఏడవది,
ఆదరణ లేని వారిని అమ్మ అని పిలుస్తాడు. ఇప్పుడు ఆమెకు ఆదరణ లేదు, ప్రభు కోసం వచ్చింది, ప్రభు కనపడలేదు, ప్రభుని వెతుకుతా ఉంది. ఈరోజు నువ్వేం వెతుకుతున్నావు? నీ జీవితంలో దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం కనిపెడుతున్నావు? ఆదరణ లేక ఏంటంట, గాలి వానల చేత కొట్ట అటు ఇటు కొట్టబడిన దానా, నీలాంజనములతో నీ పునాదులను కట్టదును, మాణిక్య మనులతో నీ కోట గుమ్మములు. ఎంత గొప్ప దేవుడు, ఆదరణ లేకున్నావా? అయిపోయింది వర్తమానం. రాత్రికాల సమయంలో అమ్మను గుర్తు చేసుకుంటూ యేసుప్రభు యొక్క జీవితంలో ఆయన పిలిచిన అమ్మ అనే ఏడు సందర్భాలు. ఏడవ సందర్భం ఆదరణ లేని పరి. ఈరోజు ఆదరణ లేదా? నిన్ను ఆదరించే వాళ్ళు లేరా? రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నా భవిష్యత్తు ఏంటి అని భయపడుతున్నావా? నీ పాపాలే నిన్ను తరుముతున్నాయా? నెమ్మది లేకుండా చేస్తున్నాయా? యేసుక్రీస్తు మీకోసం నా కోసం ఈ లోకానికి కుమారుడుగా పంపబడ్డాడు. అందరికీ ఆయన కుమారుడు, ఏలైనగా మనకు కుమారుడు. ఈరోజు నిన్ను నన్ను అందరినీ ఆయన అమ్మాని పిలిచే కుమారుడుగా ఉంటున్నాడు. ఆ కుమారుడే 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో రక్తమంతా కార్చి ప్రారంభించాడు. మరలా తిరిగి ఆయన 3వ దినాన లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసుప్రభు వచ్చే వేళ అయిపోయింది. అందుకని ఈ తెగుళ్ళు భూమి మీద ఎక్కడ చూసినా భయంకరమైన భూకంపాలు, సునామీలు, మరణాలు, యుద్ధాలు, తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, ఇవన్నీ కూడా దేనికి ప్రారంభం అంటే వేదనలకు ప్రారంభం. ప్రభు వచ్చే సమయం అయిపోయింది. ఇంకా ప్రభుని తెలుసుకోకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోలేదేమో, క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలని అంటే సరిపోదు, నీకు మార్మన్స్ కావాలి, రక్షణ అవసరం, బాప్టిజం సాక్ష్యం అవసరం, ప్రభు రక్తంలో కడగబడాలి, మంచి పేరు పెట్టుకున్నంత మాత్రాన నీకు పరలోకం రాదు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని హృదయంలో ఆయన స్థలాన్ని కోరుకుంటున్నాడు. అమ్మా నాకు స్థలం ఇస్తావా, అయ్యా నాకు స్థలం ఇస్తావా కోరుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏమి లేదు, యేసుప్రభుని హృదయంలో విశ్వాసం ఉంచు, ఆయనని హృదయంలో చేర్చుకో. ప్రభువా నా హృదయంలోకి రా. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి దయచేసి, అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈరోజు నీకు వినపడుతున్న మెల్లనైన స్వరం పేరు అమ్మా, 2 అక్షరాలు 2 పదాల మాట అమ్మా, ఇది పిలిచే ఆ ప్రభు యేసు క్రీస్తు వారి పేరు కూడా 2 అక్షరాలు యేసు. నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడు. నువ్వు యేసు అని పిలవగలవా? ఆయనకి నీ జీవితం ఇవ్వగలవా? ఎంత ఎంతకాలం నిర్లక్ష్య పెడతావు? ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎంతకాలం త్రోసి వేస్తావు? ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటావు? రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. లేక వయస్సు నడి ప్రాయం గతించిపోతుందమ్మా, దినాలు గతించిపోతున్నాయి. ప్రభు పిలుపును తడిచివని పెట్టొద్దు దయచేసి. యేసు ప్రభు రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, హృదయంలో చేర్చుకో. గొప్ప ఆదరణ, నెమ్మది, సంతోషం ప్రభు నీకు ఇస్తాడు. నువ్వు చేయవలసిందల్లా చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి మీ ఆత్మ ద్వారా మీరు అనుగ్రహించిన దైవ వాక్కులు బట్టి మీ స్తోత్రం. దైవకమైన వాతావరణం అనుగ్రహించి నీ లేఖనముల నుండి మెల్లనైన మధురమైన స్వరాన్ని ఈ రాత్రి మేమందరం వినగలుగుటకు మీరెంతో సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రం. ద్వితీయ ఉపదేశ కాండము ప్రభా, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు అనుగ్రహించినటువంటి మాట, నీ తల్లిని తండ్రిని సన్మానించు అమ్మా అనే మాట 7 సార్లు దేనిని బట్టి మీరు పలుకుతూ వచ్చారు ప్రభా. ఆ మాట ద్వారా 7 అంతలుగా ప్రభా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో మీరు చేసిన కార్యాలు మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎవరైతే ప్రభా ఈ రాత్రి 7 అంతలుగా వారు అక్కర మొదలుకొని ఆదరణ లేకున్నారో ప్రభువా,
వారితో మీరు ఈ రాత్రి మాట్లాడుతూ వచ్చారు అమ్మా అని వారితో మీరు మాట్లాడుతున్నారు ఎవరైతే ఈ అనుభవాల్లో లేరు ప్రభు ఆవేదనతో ఉన్నారు అవమానంలో ఉన్నారు ఆక్రందనలో ఉన్నారు ప్రభు అక్కర్లో ఉన్నారు ఆదరణ లేకున్నారు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి ఎత్తబడిన ఆ జుంటి తేనె దారల కంటే మధురమైనటువంటి నీ శక్తి కలిగినటువంటి మాటలు వారి జీవితాల్లో ఫలించుటకు సహాయపడండి నిరంతర కార్యం వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం నీ ప్రేమైన బిడ్డ దానిలో అన్నని బట్టి సహోదరుని బట్టి బిడ్డలను బట్టి వందనాలు వారి తమ్ముడు గారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు బంధువు మిత్రులందరిని బట్టి వందనాలు ఆరోగ్యం గారిని మీరు మహిమలో పెంచుకున్నారు కుటుంబానికి గొప్ప ఆదరణ దాచి కూడి వచ్చిన ప్రజలు నీ వాక్యంతో నింపబడి వారి జీవితాలు ఏడంతుల అనుభవంతో ఇక్కడి నుంచి వెలుపుకు సహాయపడాలి పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో మీరుండి మంచి వాతావరణం అనుగ్రహించి సభా ప్రారంభాకర వరకు ఈ కుడికిని జరిగించటానికి ఎంతో కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తాను వచ్చిన ప్రజలు ప్రభా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు వరంతగా బలపరచుకున్నట్లుగా వచ్చిన దైవ సేవకులను కూడా ప్రభా మీ వారి సంఘాలను కూడా మీరే జ్ఞాపకం చేసుకున్నాను విజయవాడిని క్షేమంగా మీ దాసుని తీసుకుని వచ్చి విరాజ్ కుమార్ గారిని మీరు వాడుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఎట్టబడిన వాక్యంపై ముద్ర వేయండి ప్రభా సహాయపడమని మిగతా సమయం దేవునికరంగా ఉంచమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదము మన మధ్యలో ఉన్న దేవుని దాసులు ఇశ్రాయేలు గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక మందన్న మా తండ్రి దయగల దేవ దయామయుడు అయిన మా తండ్రి దయా దాక్షిణ్య పూర్ణుడ ఎదవరాల పక్షమున యాచ్య మారుతూ వచ్చిన తండ్రి నీ బిడ్డను ప్రభా మా తండ్రి ఆరోగ్యము గారిని మీరెంతో చక్కపరిచి బలపరిచి ఆదరించినటువంటి నీ బిడ్డలుగా ఈనాడు తండ్రి తను కుమారుడు ప్రియ ప్రభా దానయ్య తన యొక్క భార్య గారు ఇంద్రియ మా తండ్రి వారి కుమారుడు బక్షింగ్ బీరా ప్రభా మరిదాస్ మా ప్రియ ప్రభా యేసుముని పౌలరాజుని తమ్మును కూడా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ కృప అమ్మా అనే మాట పలు విధములుగా మా హృదయాలను ఎత్తరించిన తండ్రి బలపోర్చిన తండ్రి ఎన్నో విధాలుగా మీ పరిశుద్ధమైన వాక్యము మలుపుకుంటూ మా తండ్రి మాకు జీవం పోచిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈనాడు అనేక మంది తల్లిని తండ్రిని సన్మానించలేని వారుగా ఉన్నవారు కూడా తిరిగి నీలో జన్మించేవారుగా సర్దుకునేవారుగా సమర్థించేవారుగా ప్రభు తల్లి అంటే విశ్వాసము చూపించేవారుగా చేయవలసినటువంటి నీ కృప మా యొక్క సంఘానికి అందించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఈనాడు తల్లిని తండ్రిని దూషించి ప్రభు అనేక విధాలుగా ప్రభు రకరకాలుగా వారిని అనేక విధాలుగా ఛేదరించుకున్నటువంటి బిడ్డలు ఎందరెందరో ఉన్నారు తండ్రి. అలా చేయకుండా అమ్మా అనేటువంటి మాటను మీ దయలో మాకు మీరు అనుగ్రహించారు. తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్యవంతుడని మీరు చదివించారు. అలానే ప్రభా ఈ వాక్యమును విన్నటువంటి నీ బిడ్డలు నీ వాక్యము కొరకై తండ్రి చక్కగా సన్మానించబడిని వచ్చిన నీ బిడ్డలు స్థలాన్ని కూడా మీరు అభిషేకించి కనికరించి కాపాడి మీ పరిశుద్ధమైన వాక్య అనుభవములో ప్రభా సురక్షితంగా మేలుకరమిచ్చినందుకు మీకు సమస్తమును తండ్రి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ తండ్రి మా ప్రియుడు దానయ్య ఇందిరా ప్రభా బక్షింగ్ బేరా తండ్రి మా ప్రియులు మరియదాసు మరి యేసుమ్మ పౌలురాజు వాళ్ళ తమ్ముడు ఇక్కడ లేకపోయినా ఈరోజు అయితే ఇక్కడ ఉన్నట్లుగానే మీరు చూపిస్తూ వచ్చారు.
ఇక్కడ ఉన్నట్లుగానే తన తల్లిని జ్ఞాపకం చేసుకొని తల్లిని సన్మానించినట్లుగానే మీ పరలోకపు యొక్క శుభమైన వార్తను మాకు వినిపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, నీ కుమారుడు ద్వారా మాకు వినిపించిన నీ సత్య వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, మా గ్రామానికి మీరు వినిపించిన నీ పరిశుద్ధమైనటువంటి నీ శుభవచనాలు వినిపించినందుకు స్తోత్రాలు. గర్వపడకుండా, ఆందోళన పడకుండా, తండ్రి సేదరించుకోకుండా, అసహ్యపడకుండా, తల్లి తండ్రి అంటే సన్మానించేటువంటి బిడ్డలుగా సంగముగా మేము ప్రభు ఇక్కడ అందరూ కూడా నీ బిడ్డలు కరుణించవలసిందిగా నీకు నేను మనవి చేస్తున్నా. నీ సత్యము మీ సమాధానమును సమృద్ధిగా ఉంచినందుకు నీకు నమస్కారములు చేసుకుంటూ వాతావరణములు తేటపరిచిన తండ్రి మీకు స్తోత్ర. ఇటు సమయములు తండ్రి బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబాలని ఎప్పుడు కూడా దీర్ఘాయుష్యవంతులై తండ్రి ఇలానే ప్రభు ఈ బిడ్డల ద్వారా నేర్చుకున్న అమ్మాని పదవా పదానికి నేర్చుకున్న ఏడు అనుభవములు కూడా శిరస్థాయిగా మీరు ఉంచి నడిపించమని మనవి చేసుకుంటూ యేసుడు క్రీస్తు వారి నామము శక్తి కలిగిన మీ నామములు మేము వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.